ఈరోజు పులివెందుల్లో కాని కడపలో కాని మొత్తం తెలుగు నేల మీద కాని ఒక జలయజ్ఞం అన్నా, ఒక ఉచిత విద్యుత్ అన్నా, ఒక 108 అన్నా, ఒక 104 అన్నా, ఒక ఆరోగ్యశ్రీ అన్నా, వీటి అన్నింటితో పాటు మీ జగన్ మీ బిడ్డ పెట్టిన ఒక అమ్మఒడి అన్నా, ఒక గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం అన్నా, ఒక నాడు నేడు స్కూళ్ళన్నా, ఒక నాడు నేడు హాస్పిటల్ అన్నా, ఒక చేయూత అన్నా, ఒక వైఎస్ఆర్ ఆసరా అన్నా, ఒక 31 లక్షల ఇళ్ల పట్టాలైనా, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్లైనా, ఒక ఆరోగ్యశ్రీ విస్తరించిన ఆరోగ్యశ్రీ అయినా, ఓ ఆరోగ్య ఆసరా అయినా, ఓ ఆరోగ్య సురక్ష అయినా, ఓ విలేజ్ క్లినిక్ అయినా, ఓ రైతు భరోసా అయినా, ఓ రైతు భరోసా కేంద్రాలైనా, ఓ వాలంటీర్ వ్యవస్థ అయినా, ఎక్కడా ఒక లంచం కూడా, ఎక్కడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా జరుగుతా ఉన్న పాలనైనా, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు పీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఇవన్నీ మన మనసు మన మానవత్వాన్ని చూపే అంశాలు. ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరే గమనించండి, మీరే అందరూ గమనించమని కోరుతా ఉన్నా. మీరే గమనించండి, జగన్ను పథకాల్లో కొట్టలేరు, జగన్ను పాలనలో పనితీరులో కొట్టలేరు, జగన్ను పల్లెకు చేసిన మంచిలో కొట్టలేరు, జగన్ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు, జగన్ను రైతులకు అందించిన రైతు భరోసాలోనూ కొట్టలేరు, గ్రామాల్లో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల్లోనూ కొట్టలేరు, జగన్ను అక్క చెల్లెమ్మలకు చేసిన మంచిలో మేలులో కొట్టలేరు, జగన్ను అవ్వా తాతల పట్ల చూపించిన అనురాగంలో కొట్టలేరు, ఆ అవ్వా తాతల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో కూడా జగన్ను కొట్టలేరు, జగన్ను డీబీటీలో అంటే బటన్ను నొక్కడంలో జగన్ను కొట్టలేరు. ఏ రంగాన్ని తీసుకున్నా జగన్ మంచి చెయ్యలేదు అని వీళ్ళు చెప్పలేరు. జగన్ కంటే తమ 14 ఏళ్ల పాలనలో వారు జగన్ కంటే మంచి చేశాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పలేరు.